మీరు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు సతీమణి మీద చేసిన వ్యాఖ్యలు అది సహేతుకమని మీరు అనుకుంటున్నారు వంశీ గారు చెప్పండి. బాబు లోకేష్ అద్దాల మేడలో ఉండేవాడు ఇంకోటి మీద రాళ్ళేయకూడదు. ఇదేనా ఫోటో? ఇది ఎలా ఉందంటే పెళ్ళి ఒకరితో కాపురం ఇంకొకరితో లాగుంది కదా. ఇంకో ప్రశ్న అడగండి. ఫస్ట్ అరెస్ట్ వల్లభనేని వంశీదే. మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 అని చదువుతున్నారు మీకు. వింటుంటే ఎక్కడ భయం అనిపించట్లేదా? ఓ రోజు బెంగళూరు వెళ్ళి వస్తున్నా నేను పెళ్ళికి. మా అమ్మాయి ఫ్లైట్ ఎక్కే ముందు డల్గా ఉంది. నేను అడిగాను ఎందుకు డల్గా ఉందంటే చెప్పలా. తను 12 ఏళ్ళు చిన్నపిల్ల. అది కళ్ళ ముందు నీళ్ళు పెట్టుకుంది. మీరు ఎప్పుడన్నా మీ కళ్ళ ముందు లైవ్ మర్డర్ చూసారా? దేవినేని ఉమా మొన్న ప్రెస్ మీట్ పెట్టి విజయవాడలో మీరు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నారు అని అన్నారు. ఎందుకు పట్టుకున్నారు? ఏ సందర్భంలో పెట్టుకున్నారు? సరే దేవినేని ఉమా అన్నాడు కదా, ఉమాకి ఫోన్ చేద్దాం ఉండండి. India has achieved 100 crore vaccinations landmark with your support and your efforts. Do complete your vaccination schedule. Live లో దేవుడేని ఉమాకి ఫోన్ చేసిన వంశీకి వచ్చిన రెస్పాన్స్ ఏమిటి చూడండి మీ సుమన్ టీవీలో. నమస్తే, నేను మీ జాఫర్. ఈరోజు మా అతిథి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. నమస్కారం వంశీ గారు. నమస్కారం. నాకు తెలియకడతాను, అంటే పెద్ద ఫ్యాక్షనిస్ట్ అందరి మీద వాళ్ళ నేర చరిత్ర మీద సినిమాలు తీస్తూ ఉన్నారు కదా రామ్ గోపాల్ వర్మ, మీ మీద ఎందుకు సినిమా తీయాలనిపించలేదు? వర్మగారిని అడగాల్సిన ప్రశ్న నన్ను కాదు. అంటే మీ నేర చరిత్ర సినిమాలకు ఎక్కించేంత స్థితిలో లేదంటారా, లేకపోతే అతను ఐడెంటిఫై కాలేదా, లేదా జరిగిందా ఇంతకుముందు టాక్స్ ఎప్పుడైనా? అలా అంటే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా అప్రస్తుతం. నేర చరిత్రలు ఇవన్నీ మేము ప్రజాజీవితంలో ఉన్నాం. మీరు గవర్నమెంట్ గన్నవరం వచ్చి 16 ఏళ్ళ నుంచి వంశీ ఏంటి అని కనుక్కోవచ్చు. ఎక్కడో మీరు ఎక్కడో వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పిన టీ స్టాల్స్ దగ్గర వ్యక్తులు పరిచయం లేని వాళ్ళు చెప్పిన మాటలు విని అడిగే ప్రశ్న లేదు సార్. నేను కూడా జర్నలిస్ట్ కాదు సార్. 16 ఏళ్ళ ముందు అంతకుముందు ఏమైనా చదువుకున్నాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసాం, వేరే ఉంటుంది, సినిమాలు తీసాం. పరిటాల రవి సహచరుడిగా ట్రావెల్ చేస్తున్న క్రమంలో మీ చేతులు కింద నెత్తురు అంటలేదంటారా, లేదంటారా? మీరు ఎప్పుడన్నా మీ కళ్ళ ముందు లైవ్ మర్డర్ చూసారా? అంటే చూసారా చూడలేదా? ఇబ్బంది కదా, అంటే స్కిప్ చేస్తా ప్రశ్న. మీరు ఇంకో ప్రశ్న అడగండి. సరే, ఓకే సార్. మీకు తెలుసు డిజిటల్ విప్లవము. ఈరోజు మీ వల్లభనేని వంశీ అని గూగుల్లో కొట్టినా యూట్యూబ్లో కొట్టినా మీరు చేసిన మంచి వస్తుంది, మీరు చేసిన చెడు వస్తుంది అని చెప్పి. అంటే చెడు అంటే ఐ మీన్ మీరు చేసిన పరుష పదజాలతో మాట్లాడిన తీరు. కానీ కానీ ఒక్క విషయంలో నాకు వ్యక్తిగతంగా కూడా ఒక అభ్యంతరం ఉంది, జర్నలిస్ట్గా కూడా ఉంది. మీరు ఆన్సర్ చెప్పుకోవాలి. మీరు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు సతీమణి మీద చేసిన వ్యాఖ్యలు, మాధవరెడ్డి అంశము ప్రస్తావించడము అది సహేతుకమని మీరు అనుకుంటున్నారు వంశీ గారు చెప్పండి. ఈ ముద్రా రాక్షసం అంటారు, అంటే ప్రింట్లో తప్పు పడింది అనుకో, దాన్ని ముద్రా రాక్షసం అంటారు, అచ్చు తప్పు అంటారు. అట్లా ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని వర్డ్స్ ఫ్లై ఆఫ్ అయిపోతాయి. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఏంటంటే ఎప్పుడు కూడా ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు. ఆయన పడని వాళ్ళ మీద గుడ్డగాల్చి మొహానేసేస్తాడు ఆయన. అది మనం తుడుచుకోవాలి. అది ఆయన వార్తాపత్రికలతో చేసేవాడు, కొన్ని పేపర్లనో వీటిని పెట్టుకొని, కొన్ని టీవీ ఛానల్స్ని పెట్టుకొని. లోకేష్ తర్వాత తరం కాబట్టి తినేం చేశాయంటే సోషల్ మీడియాని పెట్టుకొని గుడ్డగాల్చి మొహానేయటం, లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇట్లా చేస్తాడు. నేను తెలుగుదేశం పార్టీ నుంచి విభేదించిన క్రమంలో కూడా ఒకరోజు చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్ళి, నేను అప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నా, 2-3 ఆర్టికల్స్ నా మీద వచ్చినాయి చూపెట్టాయనికి. సార్ ఇవన్నీ కూడా మా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేట్టున్నాయి అని చెప్పారు. ఒకటి రెండింటికి ఆయన నాకు తెలియదు వంశీ వీళ్ళు ఎవరు రాశారు అన్నారు. 2 రోజులాగా ఒకదానికి మాత్రం ఖమ్మం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అంటూ వంశీ ఇతను రాసినాడు అని. సరే ఖమ్మం ఆంధ్రజ్యోతి రిపోర్టర్కి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ఏం సంబంధం? 2, నేను వ్యక్తిగతంగా తెలియదు, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా, నా మీద రాయాల్సిన పని ఏంటి అని అడిగా. అడిగితే ఏం వంశీ తెలియదు అన్నాడు. కాకపోతే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే లోకేష్ రాయించాడు. లోకేష్కి ఒక అభద్రతా భావం ఉంది. అతనికి ఉన్న ఫీలింగ్ ఏంటంటే నేను కానీ కొడాలి నాని కానీ
ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ పల్లకి మోస్తాం అనేది అతనుకున్న ఫీలింగ్. చెప్తాను వినండి. దాంతో నాని గారు వెళ్ళిపోయినా కూడా దేవుని అనుమానం అడ్డం పెట్టుకొని లోకేష్ నా మీద కష్ట సాధింపు చర్యలకు పాల్పడేవాడు. మా నియోజకవర్గంలో కొన్ని పనులు అవ్వకుండానో ఇంకో రకంగానో ఏదో రకంగా చేసేవాడు, బట్ నేను గెటాన్ అయ్యా. అట్లాగే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మొదలుపెట్టాడు. నేను తెలుగుదేశం పార్టీతో విభేదించిన తర్వాత సోషల్ మీడియాలో మా చుట్టాలు కానీ మా బంధువులు కానీ ఫంక్షన్లలో దిగిన ఫోటోలను పెట్టి వాటన్నిటిని పెట్టి వాళ్ళ కుటుంబ జీవితాలని ఇబ్బంది పెట్టే పరిస్థితి. అట్లాగే నా భార్యను తిట్టడం, 20 సంవత్సరాల క్రితం చనిపోయిన మా తల్లిని తిట్టడం. ఓ రోజు బెంగళూరు వెళ్ళి వస్తున్నా నేను పెళ్ళికి. మా అమ్మాయి ఫ్లైట్ ఎక్కే ముందు డల్గా ఉంది. నేను అడిగాను ఎందుకు డల్గా ఉందంటే చెప్పలా. అప్పుడు మా ఫ్రెండ్ శేషు అని పక్కన ఉండి అన్నాడు, ఎవరో సోషల్ మీడియాలో మీ మిసెస్ని తిడుతున్నారంట, ఇట్లా బూతులు తిడుతున్నారంట మీ అమ్మ నేనే చదివింది అని. తను 12 ఏళ్ళు చిన్నపిల్ల, అది కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంది. నాకు ఇదంతా లోకేష్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని తెలుసు. కాబట్టి నేనేమన్నానంటే, బాబు లోకేష్ అద్దాల మేడలో ఉండేవాడు ఇంకోటి మీద రాళ్ళేయకూడదు, నువ్వు మీ నాన్న దగ్గర ఇది నేర్చుకున్నావు క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం అనేది. నా ఫోటోనో నా కుటుంబ సభ్యులయో లేకపోతే కొడాలి నానిగారియో మా మమ్మల్ని తల్లి పెళ్ళాలు పిల్లలతో బూతులు తిట్టేస్తున్నావు ఇంట్లో ఉన్న ఆడాళ్ళందరూ. ఇదే నా ఫోటో. ఇట్లాంటి చాలా ఉన్నాయి, అది ఒకటే కాదు, అది మార్ఫింగ్ ఫోటో. అది మార్ఫింగ్ ఫోటో. వాళ్ళ కుటుంబ జీవితం ఉండదా? వాళ్ళకు ఉండదా? అది సర్క్యులేట్ చేసే గాడిదలకి తల్లి పెళ్ళాలు లేరా? వాళ్ళ పిల్లలు లేరా? తప్పండి. ఇది కూడా నేను అన్నది ఏంటంటే, నువ్వు మా మీద ఇట్లా ప్రచారం చేస్తున్నావు, నీ చేతిలో 1000 మంది సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి జీతం ఇచ్చి రకరకాల ఫోరమ్స్ పెట్టి రకరకాల మీడియా ఛానల్స్ పెట్టి నువ్వు వాటన్నింటినీ ట్రోల్ చేస్తున్నావు. నీ మీద కూడా ఇట్లా చేస్తున్నారు, మాధవరెడ్డి అనో లేకపోతే ఇంకోటనో చేస్తున్నారు, చూసుకో అని అన్నాను. అది పొరపాటు ఏమైందంటే, ఆవేశంలో నేను కరెక్ట్ కమ్యూనికేట్ చేయలేకపోయా. అంతే తప్పితే నేను ఎక్కడ భువనమ్మ పేరు నేను అనలా, ఆమెని అగౌరవపరచలా. నేను లోకేష్కి ఇదే ఇష్యూ చెప్పబోయా, అది ఫ్లై ఆఫ్ అయింది ఎమోషనల్గా, వర్డ్స్ కొన్ని మిస్ అయినాయి. అంతే తప్పితే నేను అక్కడ భువనమ్మని ఎక్కడ అన్నానా? మా రాధాకృష్ణ గారికి తొందర ఎక్కువ. ఇప్పుడు ఆయన భార్య చనిపోయినప్పుడు కూడా ఆయన వైసీపీ గవర్నమెంట్ మీద ఇన్ని వార్తలు రాసినా, ఆయన భార్య చనిపోయినప్పుడు నేను వెళ్ళి పలకరించాను కానీ ఆయన నా చేయొచ్చుగా, చేసి ఏంటి వంశీ ఇట్లా మాట్లాడావు, ఇట్లా మాట్లాడవచ్చా మనం ఆయన అడగొచ్చుగా. మరుసటి రోజు పేపర్లో రాసేసాడు నేను ఏదో తిట్టానని, రామారావు గారి పెంపకాన్ని నేను ప్రశ్నించానని. ఎందుకు చేస్తాం? నేను అంత కుసంస్కారిని కాదు, నేను అట్లా మాట్లాడేవాడిని కాదు. రెండోది, వీళ్ళందరికీ తెలియని విషయం, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ లేదా పనిచేసేవాళ్ళు కానీ వీళ్ళందరికీ భువనమ్మ పరిచయం ఉందో లేదో. నేను అక్క అని పిలిచేవాడిని, ఆమె చాలా గౌరవంగా ఉండేవాళ్ళు. నేను ఎప్పుడు ఆమె గురించి ఆ ఉద్దేశం తనలేదు, అది జరిగింది పొరపాటు. ఆమె గురించి పేరు ఓకే చెప్పకపోయినా కూడా మీరు పొరపాటు జరిగిందని చెప్పి మీరు అంగీకరిస్తున్నారు. మా మీద ఇట్లా ప్రచారం చేస్తున్నావు లోకేష్, నీ మీద కూడా ఇట్లా ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. ప్రభుత్వంలోకి వస్తే మీరు ఏం చేస్తారు, లేకపోతే అపోజిషన్లో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలో కన్స్ట్రక్టివ్గా చెప్పండి. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అసాసినేషన్ ఎందుకు, ఇంట్లో ఆడాలని ఎందుకు రోడ్డు మీదకి లాగుతున్నావు అని చెప్పే క్రమంలో నీ మీద కూడా ఇటువంటి ఐటమ్స్ చదివాను నేనని చెప్పా. నీ మీద కూడా రాస్తున్నారు వేరే వాళ్ళు, ఇది ఎవరికి మంచిది కాదు ఈ పద్ధతి. కానీ జనాలకు మీరు ఏం చెప్పారు తెలియదు, కానీ అది ఎలా కమ్యూనికేట్ అయింది అని ఇంపార్టెంట్ విక్టిమ్కి. మీరు వాడిన పదాలు నాకు ఎందుకు అబ్జెక్షన్గా ఉంది మీకు? కూడా అనిపించింది, నేను మీకే కాదు కదా, నాకు కూడా అనిపించిందని చెబుతున్నా. తప్పుగా నాకు కూడా అనిపించింది, నేను ఒకటి మాట్లాడిపోయి ఒకటి మాట్లాడాను, ఒకటి కమ్యూనికేట్ చేయబోయి ఒకటి కమ్యూనికేట్ చేశానని నాకు కూడా అనిపించింది. ఖచ్చితంగా తప్పు, ఐ అన్కండిషనల్లీ అపాలజైజ్ ఫర్ మై వర్డ్స్. అంటే అపాలజీ చెప్తున్నారు మీరు? ఖచ్చితంగా, దానికి ఎవరైనా చెప్పాల్సిన. మీరు ఇప్పుడు మొత్తానికి సారీ చెప్పారు. సోషల్ మీడియాని మనం చేసే మంచి పనికో లేకపోతే సొసైటీ మంచికో ఉపయోగించాలి, కానీ ఇంట్లో ఆడవాళ్ళని లేకపోతే వేరే ఇళ్ళలో ఆడవాళ్ళని, వాళ్ళకి కుటుంబ జీవితాలు ఉంటాయి, వాళ్ళందరినీ బయటికి ఏడవకూడదు అనే ఉద్దేశంలో నేను మాట్లాడిన మాట అది. కానీ ఇదేంటి సార్, ఇది యాక్చువల్గా ఇది చాలా గలీజ్ కల్చర్ వచ్చింది. అంటే రాజకీయ విధానాలు నచ్చినప్పుడు రాజకీయ విధానాల చుట్టూ విమర్శలు ఉండాలి, కానీ బెడ్రూమ్లో చుట్టూ విమర్శలు ఉండటము, బెడ్రూమ్ లోపల మీరు చర్చ జరగడం అనేది అది ఆరోగ్యకర పరిణామం కానే కాదు కదా? కాదు, ఈ కల్చర్కి మొదలుపెట్టింది ఎవరు చెప్పండి? ఎవరైనా సరే రాజకీయాల్లో, ఎవరైనా సరే టీడీపీ అయినా వైసీపీ, రామారావు గారు పార్టీ పెట్టారు. రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇంత ధన ప్రభావం లేదు. ఎక్కడ మొట్టమొదటిసారి డబ్బులు ఎక్కువ ప్రయోగించబడ్డాయి? అత్తిలి బయ్యాలక్ష్మణం లేకపోతే ఉయ్యూరు బయ్యాలక్ష్మణం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా. రాజకీయాల్లోకి డబ్బు సంస్కృతి తెచ్చింది ఆయన,
తర్వాత ఈ రకమైనటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ కల్చర్ తెచ్చింది ఆయన, దాన్ని లోకేష్ కొనసాగిస్తున్నాడు. నెక్స్ట్ తరం కాబట్టి ఇంక అడ్వాన్స్డ్గా డిజిటల్ కల్చర్లో 1000 మంది ఎంప్లాయీస్ని పెట్టుకుని సోషల్ మీడియాలో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి జీతాలు ఇచ్చి రకరకాల పేర్లు పెట్టి ట్రోల్ చేస్తున్నారు. మీరు ఎక్కడైనా చూడండి సోషల్ మీడియాలో, నన్ను కానీ కొడాల నానిని కానీ దూషిస్తా, మా తల్లినో మా భార్యనో మా పిల్లలనో మా అమ్మమ్మలనో మా నాయనమ్మలనో తిడతా, ఎటువంటి ఉంటాయి, ఎవరికి అవసరం అది? ఖచ్చితంగా లోకేష్ చేసే పనులు ఇవన్నీ. కానీ వాళ్ళకు ఇప్పుడు వైసీపీ అంత చేసే డ్యామేజ్ ఒక ఎత్తు అయితే, ఒక్క వంశీ చేసే డ్యామేజ్ ఎక్కువ అన్నట్టు అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రేపు అధికారంలోకి వస్తే మేము టీడీపీ అనే మాట, అధికారంలోకి వస్తే ఫస్ట్ అరెస్ట్ వల్లభనేని వంశీదే, వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తాము, వల్లభనేని వంశీకి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపుతాము, మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6 అని చదువుతున్నారు. మీకు వింటుంటే ఎక్కడ భయం అనిపించట్లేదా? నేను చెప్పాను కదా, నేను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపారం కూడా చేయాలనుకుంటే. లోకేష్ రోజుకి 10 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకొని 5 సంవత్సరాలు అతను పార్టీ ఫండ్ సంపాదించుకొని ఇంకోటి సంపాదించుకొని చేశాడు. దానికి దేవినేని ఉమా లాంటి వాళ్ళని వాడుకున్నాడు సూట్ కేసులు మోయటానికి. పోలవరం మా దగ్గర కాలువ తవ్వితే 85% రాజశేఖర రెడ్డి గారు ఉండగా అయిపోయింది, 15% కదా తెలుగుదేశం ఉండగా తవ్వింది. ఆ 15% చేసిన కాంట్రాక్టర్ ఎవరు? దేవినేని ఉమాదే కదా, బినామీ ఫర్మ్ అది. ఆ వంతెనలు కట్టింది ఎవరు? దేవినేని ఉమానే కదా. బ్రహ్మలింగం చెరువులో బిల్లు తీసుకుంది ఎవరు? దేవినేని ఉమా తాలూకా కంపెనీనే కదా. ఇప్పుడు నేను ఆ రోజు పార్టీలో ఉన్నాను కాబట్టి, ఆయన మంత్రి కాబట్టి, ఆయన ఇరిగేషన్ మంత్రి కాబట్టి మాట్లాడలేకపోయా. ఎంక్వైరీ చేస్తే ఎవడేంటో తెలిసిపోతుంది కదా. అంటే ఒకటి, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు, కారణాలు చెప్తున్నారు, 1, 2, 3, 4 రీజన్ చెప్తున్నారు. వాళ్ళు చెప్పే ఫస్ట్ రీజన్ ఏంటంటే అని చెప్పి, అంటే వాళ్ళ అధికార ప్రతినిధి ఓపెన్గా పబ్లిక్ డొమైన్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు, 5,000 క్యూబిక్మీటర్లు అనుమతిస్తే మీరు 480,000 క్యూబిక్మీటర్లు తవ్వేశారు, ఇంచుమించు 66 కిలోమీటర్ల మేర మీరు పోలవరం కుడికాలువను తవ్వేశారు, ఆ మట్టిని అమ్ముకున్నారు అనేది టీడీపీ వాళ్ళ అలిగేషన్. అసలు పోలవరం కుడికాలువ లెంగ్త్ ఎంతో తెలుసా? గన్నవరం లేళ్ళకి లెంగ్త్ తెలుసా? ఒకటి. రెండోది, అసలు పర్మిషన్ ఎవరికి ఇచ్చారు? నేను ఎప్పుడు చేయలేదే, నేనేమి మట్టి ఫిల్లింగో కాంట్రాక్ట్లో నేను ఎప్పుడు చేయలేదు కదా. చేసింది దేవినేని ఉమా, దేవినేని ఉమా తాలూకా బినామీ కంపెనీలు చేసినాయి మా దగ్గర. అక్కడే అర్థం కాదా, దేవినేని ఉమా ఆ టైంలో ఇరిగేషన్ మినిస్టరు, మీకు అని రాజకీయ పొసగదు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ, మీకు ఇంత కాంట్రాక్ట్ పనులు ఎలా ఇచ్చారు అనేది కూడా ఒక సందేహం. యాక్చువల్గా నేను మీకు చెప్పేది అదే, ఆయన మంత్రి ఆయనకి సంబంధించిన వ్యక్తులతో కాంట్రాక్టులు చేయించుకున్నాడు, ఆయనకి సంబంధించిన వ్యక్తుల్ని డిపార్ట్మెంట్లకు సెలవు పెట్టించి ఈ పనులు చేయించుకున్నాడు, కలెక్షన్ చేయించుకున్నాడు. ఆ పేర్లు మొత్తం పరిపూర్ణమని అవన్నీ చాలా పేర్లు వచ్చినాయి కదా, అప్పట్లో జ్యోతిలో కూడా వచ్చినాయి ఐటమ్స్, వీళ్ళందరూ కలెక్ట్ చేస్తున్నారని. దేవినేని ఉమా అమ్ముకున్నారంటారు ఆ టైంలో? మొత్తం దేవినేని ఉమా కలెక్ట్ చేసేవాడు. దేవినేని ఉమాకి సంబంధించిన బినామీ కంపెనీలు పనిచేసేవి. నాకెక్కడ బినామీ కంపెనీ కానీ నా తరఫున ఒక బిల్లు కానీ లేదు, మీరు ఎక్కడైనా చెక్ చేసుకో. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 2.5 ఇయర్ అయింది కదా వైసీపీ, ఎందుకు ఇదంతా దేవినేని ఉమా చేసి ఉంటే అతన్ని అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా? వర్కులు చేశారని చెప్పి బినామీ కంపెనీలు అవి, వాళ్ళు ఏం చేస్తారు పాప అమాయకులు కదా. ఆ లింక్ ఎస్టాబ్లిష్ చేసి ఉమాని అరెస్ట్ చేసే అవకాశాలు లేవంటారా? నిజంగా ఉమా తప్పు చేసి ఉంటే ఇప్పుడు అధికారంలో మీ పార్టీ ఉంది, వైసీపీ ఉంది, ఎందుకు ఉమా కటకటానికి నట్టలేకపోయారు? అవును, వర్కులు చేశారు బినామీ కంపెనీలు, ఆయనకి సంబంధించిన కంపెనీలే బిల్ చేసుకున్నారు. నేను చేసుకున్నాను నెట్ చెబుతాడు ఇవాళ. ఇప్పటికే ఆయనతోనే తిరుగుతున్నారు కదా వాళ్ళందరూ, ఆయనతోనే తిరుగుతున్నారు, ఆయనకే దండలు వేస్తున్నారు, ఆయనకే పూలు పరుస్తున్నారు. ఇంకో మాట అనేది ఏంటంటే, టీడీపీ వాళ్ళు బ్రహ్మలింగం చెరువు వ్యవహారంలో కూడా మీ అవినీతిని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని అంటారు వాళ్ళు. తలకాయ, ఏం జరిగింది బ్రహ్మలింగం చెరువులో? అసలు దాన్ని లోతు దవ్వమంది చంద్రబాబు నాయుడు గారు. ఆ చెరువు తవ్వటానికి 150 కోట్లు అవుతుంది, ప్రభుత్వం ఎంత పెట్టలేదు, ఏదో రకంగా ఎవరో ఒకరిని పెట్టి తవ్వించండి, దీని లోతు తవ్వితే ఇక్కడ రైతులకు పనికి వస్తుందని చెప్పింది ఆయన. దాన్ని విమానాశ్రయ విస్తరణకి, అట్లాగే నేషనల్ హైవే విస్తరణకి ఒకళ్ళేమో దిలీప్ బిల్డ్ ఖాన్ అనే కంపెనీ, ఇంకొకళ్ళేమో వాళ్ళు ఎవరో ఢిల్లీ కంపెనీ నాకు అది తెలియని కూడా తెలియదు, విమానాశ్రయ విస్తరణకు వాడారు. అదేమన్నా మా సొంత ఇంటికి వాడామా, మా పొలానికి వాడామా? వాళ్ళు ప్రభుత్వానికి డబ్బులు కట్టుకున్నారు, ప్రభుత్వానికి డబ్బులు కట్టి వాళ్ళు చేసుకున్న పని అది. ఇక్కడ నాకు టీడీపీ వాళ్ళు చేస్తున్న ఒక అలిగేషన్ మీద కూడా నాకు అభ్యంతరం ఉంది యాక్చువల్గా. అందుకని నేను ఇలాంటివి ఏదంటే, మాటి మాటికి టీడీపీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, వల్లభనేని వంశీ గారు డాక్టర్ సమరం గారి దగ్గరికి వెళ్ళాలి అని. నేను నిజంగా దీనికి సమాధానం చెప్పమని చెప్పి కూడా నేను చెప్పట్లేదు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగాను, వీళ్ళందరూ ఈ చంద్రబాబు నాయుడు జంతు ప్రదర్శనశాలని చూస్తాను నేను, నారా చంద్రబాబు నాయుడు జంతు ప్రదర్శనశాలని. తెలుగుదేశం పార్టీ చాలా గొప్ప పార్టీ,
రామారావు గారు డాక్టర్ కదా, ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర వహించేటి చేశాడు. దాన్ని ఒక ఉప ప్రాంతీయ పార్టీకి తెచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ పుణ్యమో. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణలో అయితే షెడ్ మూసేశారు కదా, కంప్లీట్ క్లోజ్ చేశారు కదా. మన హుజూరాబాద్లో పోటీ చేయలేదు కదా, భవిష్యత్తులో పోటీ చేసే ఆలోచన లేదు కదా తెలంగాణలో. షెడ్ కంప్లీట్గా మూసేశారు కదా, ఉప ప్రాంతీయ పార్టీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ స్థాయికి తెచ్చేశారు, తెచ్చేసి తెలుగుదేశం పార్టీని ఒక నారా చంద్రబాబు నాయుడు జంతు ప్రదర్శన చాలు చేశారు. దాంట్లో కొన్ని నక్కలు, ఉడతలు, తొండలు, గుడ్లగోవులు, ఈ జంతువులన్నీ కూడా స్థిరనివాసం ఏర్పరచుకొని యజమాని పెట్టేటువంటి ఆహార పదార్థాలు తిని అవి బౌబో అనో కుయ్యనో లేకపోతే ఇంకో రకమైనటువంటి అరుపులు అరుస్తూ ఉంటాయి. వాళ్ళు చేసే ఆరోపణలకు నేను చెప్పాల్సిన పని ఏం లేదు, సమరం దగ్గరికి వాళ్ళు వెళ్ళొచ్చు. ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారిని మొన్న నేనే మీడియాలో పెట్టా, దీనికి ఏమైనా సమాధానం కావాలంటే చెప్పి చెబుతానని, సమాధానం ఇవ్వాల. ఇంకోటి, ఎయిర్పోర్ట్ లో జగనన్న కాలనీలో కూడా మట్టి, అది ఎయిర్పోర్ట్ మట్టి మీరు తోలించారు అని అంటారు వాస్తవం. అది మీరు ఒకసారి మీ టీంని తీసుకెళ్ళి ఇప్పుడు పరిశీలించరండి, ఇప్పటికీ పల్లంగానే ఉంది, ఇప్పటికి అసలు మట్టే తోలలా, అది మెరక చేయమని వాళ్ళందరూ అడుగుతున్నారు. ఇప్పటికి తోలలా, గవర్నమెంట్ పర్మిషన్ రాలా, అప్పుడే తోలేశారని డబ్బు తినేశారని చెబుతారు. మీకు చెప్పే కదా దున్నపో తినిందంటే ఎమ్మటే దోణ కట్టేయండి. మళ్ళీ ఇదేంటి సార్, ఇది నున్న హౌసింగ్ పనులు ప్రారంభం కాకపోవడానికి, కాంట్రాక్టుకు వల్లభనేని వంశీకి ఒక అండర్స్టాండింగ్ కుదరకపోవడమే, ఎక్కువగా డబ్బులు లంచం ఆశించారు వల్లభనేని వంశీ అనేది. నాకు అంత కర్మ పట్ల, నేను పేద కుటుంబం నుంచి వచ్చినా కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా నాకు భగవంతుడు తినటానికి ఉండటానికి ఇచ్చాడు. నాకు మానసిక దౌర్భాగ్యం, భావదౌరిద్రమో లేదు. వీళ్ళందరిలాగా రాజకీయ వారసులను లేవాలి, ఊళ్ళ మీద పడి దోచుకు తినాలి, కమిషన్లు తెచ్చుకోవాలనే సంస్కృతి కాదు నాది. మీరు గన్నవరంలో కనుక్కోవచ్చు. ఇక్కడే నా విమర్శ, నాకు అటువంటి వీళ్ళంతా చౌకబారు వ్యక్తులు, నేలబారు ఆరోపణలు. వీళ్ళు ఎవడో వార్డుకి గెలిచిన ఎదవలు కాదు, ఈ మాట్లాడేవాళ్ళు కనీసం వార్డుకి గెలిచిన వ్యక్తులు కాదు వీళ్ళందరూ. సరైన కెపాసిటీ క్యాలిబర్ ఉన్న వ్యక్తులు ఎవరు కాదు. పనికి మాలిన వ్యక్తులకి కాగితాలు ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టించి టీడీపీ పార్టీ అభినించి ఫేస్బుక్ లైవ్ పెట్టేస్తున్నారు. దాన్ని బట్టే ఆరోపణలో ఉన్న పర్సెంట్ తెలిసిపోతుంది కదా. గుడ్డగాల్చి మొహానేటివనే చంద్రబాబు నాయుడుకి వెన్నతోగా పెట్టిన విద్య అది. 4 సంవత్సరాల పాటు ఇదే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో బెస్ట్ ఎమ్మెల్యే అని అవార్డు ఇచ్చినప్పుడు తెలియలేదా? ఇవన్నీ నాకు పేపర్లో రాసినప్పుడు తెలియలేదా? ఈ జిల్లా ఫస్ట్ అని ఆ రోజు ఎందుకు మాట్లాడాలా? సిబిఎన్ విజన్ లో చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక సిబిఎన్ విజన్ అనే వెబ్సైట్ లో ఎన్నిసార్లు మంచి ఐటమ్స్ రాశారు. బాధ కూడా అదే కదా, 4 సార్లు అవార్డు ఇచ్చాము, ఎలక్షన్ అప్పుడు మేము డబ్బులు ఇచ్చాము, పిలిచి మరీ ఇచ్చాము, గౌరవించాము, మమ్మల్ని కాదని చెప్పి వెళ్ళిపోయారని చెప్పి కదా వాళ్ళ బాధ. ఇప్పుడు 2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నాకు డబ్బులు ఇచ్చాడు, నేను తిరిగి ఇచ్చాను. ఇస్తే పాలిట్ బ్యూరో మీటింగ్ లో ఆయన చెప్పాడు వంశీలు అంటే వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, డబ్బులు తిరిగి ఇచ్చాడని. నాకు ఒక మెంబర్ బయటకు వచ్చి నువ్వు భలే ఉన్నావురా బాబు, మేము ఏదో ఎలక్షన్ ఖర్చులు తీసుకుంటే మా ఇంట్లో ఖర్చులు తీసుకున్నట్టు అనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు నీలాంటి వాళ్ళు తిరిగిస్తే నువ్వు ఎక్కడో సంపాదించుకున్నావు, నువ్వు వచ్చి తిరిగిస్తావు, మేమేం చేయాలి అని అడిగాడు ఒక ఆయన. అట్లా మేము తిరిగి ఇచ్చిన డబ్బులు గుర్తులేవు, ఎప్పుడన్నా అవసరానికి ఇచ్చిన గుర్తున్నాయి. పోనీ వీళ్ళు ఇచ్చిన దాంట్లోనే ఎలక్షన్ అయిపోతుందా? ఒక ఎలక్షన్ అయిపోతుందా? పార్లమెంట్ సభ్యుడు నారాయణ అన్నయ్య, ఆయన పెట్టలేడు కాబట్టి ఆయన వాటా కొద్దిగా ఇచ్చారు. అది ఏ నియోజకవర్గంలోనే ఎవరికైనా ఇచ్చేది. పోనీ మీకు ఉదాహరణ చెబుతుంది, దీన్ని క్రిటిసిజం కింద తీసుకుంటారా, పాజిటివ్గా తీసుకుంటారా, అనలిటికల్గా తీసుకుంటారా చూడండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక 5 శాసనసభ ఎన్నికలు జరిగినాయి, జనరల్ ఎలక్షన్స్. 7 పార్లమెంట్ ఎలక్షన్లు జరిగినాయి, 96, 98, 99, 2004, 2009, 2014, 2019 పార్లమెంట్ ఎలక్షన్. 740 సీట్లు సుమారుగా 742, 5 292 అంటే సుమారుగా 1500 సీట్లు. 1500 అసెంబ్లీ సీట్లకి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తే ఎక్కడి నుంచి వచ్చింది దీనికి డబ్బు? మీరు ఆలోచించండి. సరే, వంశీకి డబ్బు ఇచ్చాను, కొడాల నాయనికి ఇచ్చానని ఆయన చెబుతున్నాడని మీరు చెబుతున్నారు. 1500 సీట్లకి తలా 5 కోట్లో 10 కోట్లో ఇస్తే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఏం చేసి వచ్చింది? చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నారావారిపల్లిలో ఆయన 2 ఎకరాలు అమ్మితే 10,000 కోట్లు వచ్చిందా? లేకపోతే వాళ్ళ అమ్మగారికి, అమ్మన్నమ్మగారికి కొండాపూర్లో ఉన్న 5 ఎకరాలు అమ్మితే వచ్చిందా? ఖర్జూర్ నాయుడుకు ఉందా 2 ఎకరాలేగా? ఈ 10,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? నిరుపేద కుటుంబంలో నుంచి వంశీ బయటకు వచ్చారు, ఈరోజు కోట్ల రూపాయల లగ్జరీ అనుభవిస్తూ ఉన్నారు అనేది ఒక ఆరోపణ మీ మీద. ఇంత డబ్బులు ఎక్కడ సంపాదించారు, ఎలా సంపాదించాడు ఆయన అని, అంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది వాళ్ళకు అని చెప్పి కూడా కాదు. కాదు, వీళ్ళకి కొత్తగా గుర్తొచ్చింది ఇది. ఇప్పుడు మా నాన్నగారు టీచర్ పనిచేశారు, మా అమ్మ కూడా టీచర్ పనిచేసింది,
నేనేమి తెలియని ఇదేం కదా, అమ్మ పుట్టిల్లు మేనమాంకెరికి అన్నట్టు నా పుట్టు పూర్వోత్తరాలు ఏంటో చంద్రబాబుకి తెలుసు, చంద్రబాబు పుట్టు పూర్వోత్తరాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడు కూడా రెండు ఎకరాల పొలమే కదా, పాలు పెరుగును తోటకూర అమ్మే ఈ పార్టీని నడుపుతున్నాడా? అంటే బయట ఎక్కడో సంపాదించుకునే కదా. మేము రియల్ ఎస్టేట్ చేస్తే తప్పు, ఆయన వేరే సంపాదిస్తే అది ఒప్పు. అంటే ఆయన చేస్తే సంసారం, అయినా మాకన్నీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఏం సంపాదించాము ఏమనే దానికి మా ఎలక్షన్ ఎఫిడవిట్ ఉంటుంది, ఎలక్షన్ ఎఫిడవిట్ చూసి మాట్లాడుకోమానండి. అది చదవటం వస్తే, అది అర్థం చేసుకోగలిగితే ఆ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెట్టే అదవులకి వాళ్ళకి అర్థమైతే సరిపోతుంది. ఊరికే గుడ్డగాల్చి మొహాన్ వేసినట్టే కదా ఇది. ఇప్పుడు ఒకటి చూడండి, ఇంతకుముందు లోకేష్ ఏమో కానీ ఈ మధ్య కాలంలో ఏడాది కాలంగా లోకేష్ యాక్టివ్గా తిరగతా ఉన్నాడు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి లోకేష్ అసెట్టే కదా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో. అంటే టీడీపీ భవిష్యత్తు ఇంకా బాగుండే అవకాశాలు లేవంటారా? అంటే మీరు తెలుగుదేశం అప్పుడు అంటే మీరు పప్పు గిప్పని వాదించారు, కానీ ఈరోజు ఆయన మాట్లాడే తీరు, ఇష్యూస్ని అడ్రస్ చేసే తీరు బాగా నచ్చట్లేదా మీకు? 1950 నుంచి కూడా భారతదేశ రాజకీయాలను చూస్తే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ హోరాహోరీగా ఉండేవి. తర్వాత జనతా పార్టీ, లేకపోతే లోక్దళ్ పార్టీ, లేకపోతే బీజేపీ పార్టీ, ఇట్లా ఫ్రంట్లోకి వచ్చినాయి. కమ్యూనిస్ట్ పార్టీలు ఏదో ఒక కారణంతో వెనకం చేసినాయి, మిగిలిన పార్టీలు వచ్చినాయి. అట్లాగే దేశం మొత్తం మీద అనేక ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి, జాతీయ పార్టీల ప్రభావం దగ్గర. ఈ క్రమంలో వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినా కూడా 35 పార్లమెంట్ సీట్లు గెలుచుకొని భారతదేశంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ కింద ఉండి 1985లో భారతదేశ రాజకీయాల్లో చాలా కీ రోల్ ప్లే చేసింది. అనేక మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళకి, లేకపోతే రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళకి, వారసత్వ రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా రాజకీయాల్లో ప్రవేశం వచ్చి ఎంతో కొంత తెలుగుదేశం పార్టీ వల్ల సొసైటీకి కానీ అనేక సామాజిక వర్గాలకు కానీ మేలు జరిగింది. ఇటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏమైంది, రాష్ట్ర విభజనతో తెలంగాణలో నామినల్ అయిపోయింది. కేవలం ఒక పార్టీ ఆఫీస్ పెట్టుకొని, ఆ రోజుల్లో హరీష్ రావు గారు ఓయో రూమ్స్కి ఇచ్చుకోవాలి మీ పార్టీ ఆఫీసు, ఇది ఎందుకు పనికిరాదంటే నేను కూడా బాధపడేవాడిని. కానీ చివరికి ఏమైంది, వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీసు తెలంగాణలో మూసేశారు కదా, షెడ్డు మూసేశారు కదా. ఊరికే పేరుకి అధ్యక్షుడో లేకపోతే ఇంకోడో ఇంకోడో పేపర్ మీద ఉండొచ్చు, కానీ తెలంగాణలో తెలుగుదేశం అనేది కంప్లీట్గా ఒక చరిత్ర, వర్తమానం లేదు, భవిష్యత్తు లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నా వినండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని ఓ ధర్నానో రాస్తా రోకోనో ఇంకో రకంగానో ఆయన యాక్టివ్గా ఉంచగలుగుతాడు. చంద్రబాబు నాయుడు గారి తదనంతరం ఈ పార్టీ ఉండదు, అసలు దాంట్లో నిర్వివాదాంశం. దీనికి ఏ కారణమైనా అనుకోవచ్చు, లోకేష్ అసమర్థత కావచ్చు, లేకపోతే ప్రజల మారినటువంటి టెండెన్సీస్ కావచ్చు, జనరేషన్ గ్యాప్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. చంద్రబాబు నాయుడు గారి తదనంతరం తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చరిత్ర కింద మిగిలిపోతుంది. అంటే చాలామంది ఇంటెలెక్చువల్స్ పొలిటికల్గా ఉండేవాళ్ళు చెప్పే మాట ఏంటంటే, సంస్థాగతంగా ఇంకా స్ట్రాంగే టీడీపీ అంటారు. అవునండి, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా 30 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉండింది. జ్యోతిబాస్ గారు, ఆయన తర్వాత ఇంకొకళ్ళు, బుద్ధేవ్ భట్టాచార్య 30 సంవత్సరాలు పరిపాలించారు, ఏకపక్షంగా కంటిన్యూస్గా పరిపాలించారు. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి వెస్ట్ బెంగాల్లో? ఆ ఓటర్లు, అప్పుడు ఓటర్లు ఇప్పుడు కూడా ఉన్నారు కదా. ఏ పార్టీకి వెళ్ళారు వాళ్ళు? బీజేపీకి వెళ్ళారు. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాత, లేకపోతే 2024లో తెలుగుదేశం ఓడిపోతుంది, ఓడిపోయిన తర్వాత ఏమవుతుంది, బీజేపీకి టర్న్ అవుతారు. తెలుగుదేశం పార్టీ అనేది ఇక్కడ కూడా చరిత్ర కింద మిగిలిపోతుంది. అంటే ఇప్పుడు దీని బట్టి ఒక చంద్రబాబు నాయుడు కనుమరుగు అయ్యారనుకోండి, ఇప్పుడు వైసీపీ ఒకటే ఉంటుందా, ఇంకో పార్టీ ఉంటుందా? వైసీపీ ఉంటుంది, జాతీయ పార్టీ కింద బీజేపీ స్టెప్ ఇన్ అవుతుంది. వెస్ట్ బెంగాల్లో జరిగింది అదే కదా. రాజకీయాల్లో 2 రైలు పట్టాలలాగా ఖచ్చితంగా పరస్పర విరుద్ధ భావాలు ఉన్నవాళ్ళు ఉంటారు. అందరూ ఒకే అభిప్రాయంతో ఏకీభవించరు. ఒక అభిప్రాయం ఉన్న వాళ్ళతో దాన్ని డిఫర్ అయ్యే వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఒక ఫోరం ఎత్తుక్కుంటారు, ఒక షెల్టర్ ఎత్తుక్కుంటారు. ఆ షెల్టర్ రేపు బీజేపీ అవుతుంది 2024 తర్వాత. అంటే చివరి ప్రశ్న వంశీ గారు, అంటే మీకు మనుషులంటే ఎలాగో భయం లేదు, దేవుడు అంటే కూడా భయం లేదా?
అంటే నా ప్రశ్న ఏంటంటే, మీరు స్వామిమాలలో ఉంటూ మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మీద దూకుడుగా పరుష పదార్థాలతో మాట్లాడడము అది సమర్థనీయమా అని అంటారా? అంటే భయపడే అంత తప్పేం చేయను కాబట్టి నా మనుషులు అంటే భయం లేదు. డెఫినెట్గా అంత భయపడాల్సిన విషయం ఏం లేదు. నేను ఫెయిర్గా ఫ్రాంక్గా ఉంటాను. అంత భయపడి బతకాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు. స్వామిమాల్లో ఉండి నేను రాయణ ప్రసాద్ గారిని మాట్లాడినప్పుడు నేను ఒక 4-5 సార్లు రాయణ ప్రసాద్ గారిని అన్నా నేను చెప్పేది విను అని కనీసం 4-5 సార్లు అడిగాను. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో మొత్తం చూశాను. చూడండి, మొదట్లో నేను రాయేంద్రన్న అని 4-5 సార్లు అన్నా. అన్న వినన్నా ఒకసారి నేను మాట్లాడేదని. ఆయన ప్రీఫిక్స్డ్ మైండ్తో వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే లోకేష్ ఫీడ్ చేసి పంపించాడు ఆయన్ని, నువ్వు వెళ్ళి వంశీని బ్లాస్ట్ చేయి, బొంబాట్ చేయి, వంశీ తల్లిపాలు దాగి తలరొమ్ము గుద్దాడు, పార్టీకి మోసం చేశాడు, లేకపోతే డబ్బులు ఇచ్చాం, ఎలక్షన్కి పనిచేసాం, తెలుగుదేశం పార్టీ సింబల్ మీద పోటీ చేశాడని నన్ను పరిశుభ్ర పదజాలంతో క్రిటిసైజ్ చేయమని, క్యారెక్టర్ అసాసినేషన్ చేయమని రాయణ ప్రసాద్ గారికి గైడెన్స్ ఇచ్చి పంపించాడు. రాయణ ప్రసాద్ గారు స్ట్రిక్ట్గా ఫాలో అయిపోయి ఆ డిస్కషన్లోకి దిగాడు. ఇప్పుడు మీరు ఎంతసేపటికి నేను తిట్టిన చెబుతున్నారు, అయ్యప్పమాలలో ఉన్న నన్ను రాయణ ప్రసాద్ తిట్టొచ్చా? అంటే అయ్యప్పమాలలో ఉన్న వ్యక్తిని మామూలు వ్యక్తి తిట్టవచ్చు, నేను తిట్టకూడదు. నేను అంతకుముందు కొండ అని నాకు ఒక ప్రాణమిత్రుడు ఉన్నాడు, మేమంతా కలిసి అయ్యప్పమాల వేసుకున్నాం 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం, 10 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు. చనిపోయాడు సడన్గా. నేను అతని అంత్యక్రియలకు కూడా హాజరయ్యాను. చాలామంది అప్పుడు లోకల్గా కూడా నన్ను అడిగారు, నువ్వు మాల వేసుకొని అంత్యక్రియలకు వెళ్ళకూడదు ఇట్లా అని. అంటే అతను నాకు చాలా సన్నిహిత మిత్రుడు, చనిపోయాడు, నా బాధ్యత అది, మీరు ఏమనుకున్నా కూడా అన్న. అట్లా నా స్నేహితుడు చనిపోయినప్పుడు కూడా నేను అయ్యప్పమాలలోనే వెళ్ళా. శాస్త్రం ఏం చెబుతుంది అనేది కాదు, నా మనస్సాక్షికి నేను ఆన్సర్ చెప్పుకోవాలి. రాయణ ప్రసాద్ గారిని కూడా నేను 4-5 సార్లు మాట్లాడదామని ట్రై చేశాను. ఆయన ప్రీఫిక్స్డ్ మైండ్తో వచ్చాడు కాబట్టి ఆయన ఆ నీళ్లు మోటార్లు పెట్టడానికి నువ్వేవడవాయి కాలువ మీద, నీకేం సంబంధం అది ఇదని కొద్ది పరుషంగా మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడాను. సరే, ఇప్పుడు మీరు సినిమా ఫీల్డ్ కదా, ఈ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కూడా ఒక సినిమా తీయాలని ఎప్పుడు అనిపించలేదు సార్ మీకు? చూద్దాం, భవిష్యత్తులో ఏముందో. నాకైతే చాలా ఇంట్రెస్ట్ అది, ఖచ్చితంగా చేస్తాం. ఓకే, నాది కొడాలని గారిది ప్రొడక్షన్ హౌస్ ఉంది కదా, వైష్ణవ్ యాడ్స్. ఓకే, ఆ రాష్ట్ర రాజకీయాలు మీరు చూస్తే చంద్రబాబు నాయుడిని మీరు హీరో క్యారెక్టర్లు చూపిస్తారా, విలన్ క్యారెక్టర్లు చూపిస్తారా? ఆయన క్యారెక్టర్ చూపెడతాం, ఆయన క్యారెక్టర్ చూపిస్తాడు. ఉందా అది ఆలోచన? త్వరలో తెరకెక్కబోతుందా? ఉంటుంది. అంటే వాళ్ళు సోషల్ మీడియాని యాప్ చేసుకుంటే మేము దానికన్నా బలమైన సినీ మీడియాని యాప్ చేసుకుంటాం. దాడికి ప్రతి దాడి ఎప్పుడూ ఉంటుంది కదా, మమ్మల్ని ఎట్లా డిఫెండ్ చేసుకోవాలి మాకు తెలుసు కదా. ఓకే, మేము ఇంకా విస్తృతమైనటువంటి వెండి తెరని ఆశ్రయిస్తాం. దానికి డైరెక్టర్గా మళ్ళీ ఆర్జీ ఉంటారా? బ్రహ్మాండమైన వాళ్ళు ఉంటారు, ఆర్జీ ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు బన్నీతో ఒక సినిమా తీయాలనుకుంటున్నారంట కదా మీరు కొత్తగా? గతంలో అనుకుంటాం, కోవిడ్ పరిస్థితులు వీటన్నిటి మూలంగా డిలే అయింది. ఒక 6-7 ఏళ్ల క్రితం అనుకున్నాం, తర్వాత బిజీగా ఉంటాం, తర్వాత కోవిడ్ అనుకున్నాం. ఇప్పుడు మంచి కథ దొరికితే ఎవరితో అయినా తీస్తాం. అంటే ఇప్పుడు 6 అడుగులు అజాన్ బావులు మీరే నటించాలని చెప్పి మీకు ఎప్పుడు అనిపించలేదా, డైరెక్టర్స్ నుంచి ఆ రిక్వెస్ట్ కానీ రాలేదంటారా? అంటే జీవితంలో ఎక్కువ కోరికలు ఉంటే ఏమవుతుందంటే భగవంతుడు కొన్ని తీసేసుకుంటాడు, అందుకని అంతంత అతి కోరికలు ఉండకూడదు. ఇప్పటివరకు బాగానే ఉన్నాం, మధ్యతరగతి కుటుంబంలో పుట్టాం, భగవంతుడు మనకు మంచి జీవితం ఇచ్చాడు, ఒక నియోజకవర్గానికి సర్వీస్ చేసే అవకాశం వచ్చింది, ఇక్కడివరకు చాలు, నాకు సాటిస్ఫైడ్, లైఫ్ నేను చాలా కంటెంటెడ్, నేను ఓవర్ ఆంబిషస్ కాదు. దీని నుంచి ఈ రాజకీయాల్లో ఇంకా పదవులు కావాలనో, లేకపోతే ఇంకోటి కావాలనో, లేకపోతే సినీ హీరో కావాలనో. దేవుని ఉమా మొన్న ప్రెస్ మీట్ పెట్టి విజయవాడలో ఆయన మీరు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నారు అని అన్నారు. ఎందుకు పట్టుకున్నారు, ఏ సందర్భంలో పెట్టుకున్నారు? సరే, దేవుని ఉమా అన్నాడు కదా, ఉమాకి ఫోన్ చేద్దాం, ఉండండి. India has achieved 100 crore vaccinations landmark with your support and your efforts. Do complete your vaccination schedule and continue to follow COVID appropriate behavior.
కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి మళ్ళీ ప్రయత్నం. చెప్పాను కదా ఉమా పేపర్ పులి కాబట్టి అతను ఫోన్ ఎత్తే ధైర్యం కూడలేదు. కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు, పెద్ద ఆయన కాబట్టి కాళ్ళకి దండం పెట్టుకుంటాం, అదేం తప్పు కాదు. నేను సెల్ఫ్ మేడ్ దేవునే నొమ్మలాగా శిక్షారు కాదు. దేవునే నొమ్మ కుటుంబంలో ఆరుగురు చనిపోతే అతను శాసనసభ్యుడు మంత్రి అయ్యాడు. నేను ఎవరు శవం మీద పడి పేలాలు ఎరుకొని నేను ఒక శాసనసభ్యుడినో ఇది అవలా. నేను చదువుకున్నాను, హైదరాబాద్లో సంపాదించుకున్నాను, నేను నా కుటుంబానికి ఖర్చు పెట్టాల్సిన డబ్బును తీసుకొచ్చి ప్రజలకు ఖర్చు పెట్టాను, వాళ్ళని మెప్పించాను, వాళ్ళు ఓటేసారు నేను గెలిచాను. అంతేగాని దేవునే నొమ్మలాగా నేను అన్న చచ్చిపోయో వదిన చచ్చిపోయో శాసనసభ్యుడిని అయినా అని కాదు. అప్పుడప్పుడు మీరు దేవునే ఉమా మాట్లాడుకుంటూ ఉంటారు ఫోన్లో అంటారు, నిజమేనా? ఉమాకి అంత దమ్ము లేదు, ఉమా పేపర్ పులి. మీరు ట్రై చేశారా ఎప్పుడైనా ఫోన్లో? పార్టీ నేను మారిన తర్వాత చాలాసార్లు ట్రై చేశాను. ఒకసారి హైదరాబాద్లో కనపడ్డాడు ఒక ఫంక్షన్లో, జాగ్రత్త అమ్మ ఉమా పక్క రాష్ట్రం వచ్చో తప్పిపోతావు అన్నాను, మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. చాలాసార్లు నేను కొడాలి నాని గారు ట్రై చేసాం, పేపర్లో విమర్శలు చూసి మాట్లాడారు. ఫోన్ అంత దమ్ము లేదు ఉమాకి. ఆయన చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో నాయకుడు కానీ వేరే ఏం కాదు. అందరూ సార్, మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. వచ్చే వారం మరో అతిథితో కలుస్తాం. చూస్తూ ఉండండి సుమన్ టీవీ.